నమస్తే. నీట్ పరీక్ష రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులను తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు నీట్ రాసి తీరాల్సిందేనని కేంద్రం, మరోవైపు కుదరదంటూ వివిధ రాష్ట్రాలు పట్టుబడుతుండటంతో ఏం జరుగుతుందో ఏమో అర్థం కాక విద్యార్థులు పేరెంట్స్ తలలు పట్టుకుంటున్నారు. అసలు నీట్ మీద ఇంతగా వివాదం ఎందుకు మొదలైంది? కేంద్రం వివిధ రాష్ట్రాలు ఎందుకు పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి? నీట్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ అంశంపై ఎన్టీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా గారు, అలాగే తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అలాగే మరికాసేపట్లో గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ మూర్తి గారు కూడా మన చర్చలో పాల్గొంటారు. ప్రస్తుతం చర్చలోకి వెళ్దాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. అండ్ సాయిబాబా గారు నమస్కారం అండి. సాయిబాబా గారు ముందుగా చెప్పండి, నీట్ పై అసలు ఎందుకు ఇంత స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి? ఈ అభ్యంతరాలను మనం ఏ విధంగా చూడాలండి? అసలు అంటే ఏదైతే ఈ నీట్ మీద కన్ఫ్యూజన్ అయితే ఉందో కొన్ని రోజులుగా, అది ఆల్మోస్ట్ మనకు క్లారిటీ వచ్చిందని అనుకున్నామండి. ఆ ఉద్దేశంతోనే మేము ఈ రోజు రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా చాలా క్లియర్ గా ఉంది, ఏదైతే ఎగ్జామ్ గవర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాయో స్టేట్ గవర్నమెంట్స్, ఆ పర్టికులర్ ఎంట్రన్స్ బేస్డ్ గానే ఆ స్టేట్ లో అడ్మిషన్స్ ఇవ్వచ్చుకొని చెప్పాయి. దాన్ని బేస్ చేసుకుని మన స్టేట్ లో మనం ఏపీ ఎంసెట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మన స్టేట్ లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా మన ఎంసెట్ ప్రాతిపదికన ఫిల్అప్ చేయాలని అనుకున్నాం. అక్కడే ఒక క్లారిఫికేషన్ కావాల్సి ఉంది, మనకి రెండు కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి కేటగిరీ ఏ, కేటగిరీ బి. సో కేటగిరీ బి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, ఏదర్ దే హ్యావ్ టు గో ఫర్ నీట్ ఆర్ ఎంసెట్ అన్నారు. సో బట్ ఫర్ దట్ మిగిలిందైతే అడ్మిషన్స్ చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఈరోజు మేము రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి సమాయత్తమైనాం. ఈలోపు మాకు సుప్రీంకోర్టు నుంచి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది, అది వెబ్సైట్లో పెట్టారు, దాని మీద బేస్ చేసుకుని ఫైనల్ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే రిజల్ట్స్ రిలీజ్ చేద్దామని మంత్రివర్యులు గారు డిసైడ్ చేశారు కాబట్టి ఆ డిసిషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. సాయిబాబు గారు, ఇప్పుడు సుప్రీం తీర్పు నేపథ్యంలో సుప్రీం తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్తున్నారు, ఓకే, అంతవరకు క్లారిటీ వచ్చింది, కానీ మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నీట్ నిర్వహణకు సంబంధించి కొంచెం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకని అసలు ఈ అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? అసలు నీట్ నిర్వహించడం వల్ల విద్యార్థికి, తెలుగు విద్యార్థికి ప్రత్యేకించి లాభమా నష్టమా, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ మనం యాక్చువల్గా అయితే ఏదైతే మనం ఎంసెట్ కండక్ట్ చేస్తున్నామో, సో బై లాంగ్వేజ్ పేపర్ ఉంది మనకంటే, ఇంగ్లీషు తెలుగులో ఇస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్లో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం చదివినా సరే టెన్త్ వరకు రూరల్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది తెలుగు మీడియం ఉంటారు కాబట్టి, అది కూడా సిలబస్లో కూడా చేంజ్ ఉంది కాబట్టి, అది సిబిఎస్ఈ బేస్డ్ మన 10+2 సిలబస్ కూడా చేంజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ఆస్పెక్ట్లో మనం నీట్తో కనుక అడ్మిషన్ చేసినట్టయితే మన విద్యార్థులు డెఫినెట్గా నష్టపోతారు. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? నీట్ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తోంది, ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నప్పుడు ఎందుకు ఇంత పట్టుదలగా ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలేమో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి, ఈ అభ్యంతరాలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాస్తవ పరిస్థితి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే ముఖ్యంగా నీట్ అనేటటువంటి అంశం ఎప్పుడైతే 2008లో అమిత్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, 2010లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళ యొక్క అభిప్రాయాలను అడగడం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమయం కోరడం, అదే సందర్భంలో మనం కూడా ఈ పుస్తకాలకు సంబంధించిన రివిజన్ ఇవంతా చేసుకోవడం జరిగింది. అయితే అల్టిమేట్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని, దాదాపు 18 రాష్ట్ర ప్రభుత్వాలు నీట్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే అందులో చాలా వరకు చెప్తున్నటువంటిది ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. అయితే మనకు కానీ తమిళనాడుకు ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య ఉంది. తమిళనాడులో 2007 నుంచి ఎలాంటి పరీక్షలు లేవు, ఇంటర్మీడియట్ మార్కుల పైననే ఇచ్చే ఆప్షన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ ఈ 2 నెలల్లో పరీక్ష రాయాలంటే విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, కోచింగ్ సెంటర్లు ఇవన్నీ చాలా పెద్ద, అది ఒకటి. తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ యొక్క నీట్ అనేది లాభమా నష్టమా అనే దానికంటే ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ టు దీస్ టూ తెలుగు స్టేట్స్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే 2013లో నీట్ పరీక్ష జరిగింది, నీట్ పరీక్ష రాశారు, అదేవిధంగా ఎంసెట్ పరీక్ష కూడా రాశారు. కానీ అల్టిమేట్గా ఎంసెట్ పరీక్ష ద్వారా 2013లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఎంసెట్ ద్వారా అడ్మిషన్ జరిగినాయి. అయితే ఈ 2013లో ఎంసెట్కు సంబంధించినటువంటి, నీట్కి సంబంధించి పరీక్ష రాసినటువంటి విద్యార్థుల్లో ప్రధానంగా నీట్ అప్లికేషన్లో ఏం చెప్పారంటే ఒక అఫిడవిట్ ఫిల్అప్ చేయించుకున్నారు అందరితో. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీట్ పరీక్ష ద్వారా కేవలం మీ ఏపీ రాష్ట్రంలో తప్పితే
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ తప్పితే మిగతా ఎక్కడ కూడా నేషనల్ పూల్లో మీకు అర్హత లేదనేటటువంటిది, అందులో మేము ఆ సీట్లు క్లెయిమ్ చేయమనేటటువంటిది వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీట్ వల్ల లాంగ్వేజ్ సమస్య ఉంది, సబ్జెక్ట్ సిలబస్ సమస్య ఉంది, సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము, క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మనకు ఉన్నటువంటిది, ఇవన్నిటితో పాటు ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటిది నీట్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ లోపల నేషనల్ పూల్లో 15%, స్టేట్ పూల్లో 85% ఉంటాయి. 85% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 15% నేషనల్ పూల్ ఇచ్చిన తర్వాత నేషనల్ లో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా దానికి ఎలిజిబుల్. కానీ ఆ విధంగా 15% మనం ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే 371D ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క సీటును కూడా ఇతర రాష్ట్రాలకు ఇవ్వడానికి లేదు. మన విద్యార్థులు తమిళనాడు పోతారు, కర్ణాటక పోతారు, కానీ ఆయా విద్యార్థులు ఎవరు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం పోస్ట్పోన్మెంట్ కోరినాము, లేదా మాకు ఇర్రెలవెంట్ అని కూడా చెప్పినాం. కానీ సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం నిన్నటి వరకు ఏంటంటే, మేము గవర్నమెంట్కి ఎగ్జామ్షన్, గవర్నమెంట్కి ఎగ్జామ్ చేయడము, ప్రైవేటుకు నీట్ ఎగ్జామ్షన్ ఇవ్వకపోవడం అనేది కూడా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అందరు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రైవేటు కళాశాలల దోపిడీ, ధనదాహము, తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో నీట్ అనేది ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయానికి వచ్చారు. కానీ మేమేమనుకున్నాం నిన్న అంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఎంసెట్ ద్వారానే ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలు అన్నింటిలో అడ్మిషన్ జరుగుతాయి, ఆ మేరకు ఎగ్జామ్షన్ వస్తుంది అనుకున్నాం. కానీ ఈ రోజు ఏంటంటే, మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, లాంగ్వేజెస్ లో మేము పర్మిట్ చేస్తాము, లాంగ్వేజ్ ఆల్ లాంగ్వేజెస్ లో పర్మిట్ చేస్తామని అంటే అర్థం ఏంటి అంటే నీట్ కంపల్సరీ అని అర్థం. మసూద్ అన్నట్టు గారు, ఒక్క నిమిషం సాయిబాబా గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. సాయిబాబా గారు ఒక్క విషయం చెప్పండి, ఇది ఈనాటి సమస్య కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి నీటి పైన ఈ అభ్యంతరాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు, కాలేజీలు కానివ్వండి లేకపోతే విద్యార్థులు కానివ్వండి, గవర్నమెంట్ దానికి ఏదో సమాధానం చెప్తూనే ఉంది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ సంవత్సరం నీట్ కంపల్సరీ అని ప్రభుత్వాలు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం చెప్పడం కానివ్వండి, తర్వాత దానిపైన తర్జన భర్జనలు పట్టడం కానివ్వండి, ఇంత తర్జన భర్జన ఈనాటికి ఒక సమస్యగా ఉండిపోవటానికి కారణం ఏంటి అంటే, ఇది యాక్చువల్ గా నీట్ అనేది 2013 నుంచి మనకు స్టార్ట్ అయిందండి ఈ ఇష్యూ అనేది. సో అప్పటి నుంచి కూడా మనం ఎవ్రీ ఇయర్ మనం ఎగ్జామ్స్ అడుగుతూనే ఉన్నాం. అంటే అగైన్ మన సిలబస్ వేరుగా ఉంది, మనం ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ ఉన్నాయో అది ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ చేయాలని మనం ఎగ్జామ్స్ అడుగుతూనే ఉన్నాం. కాబట్టి ఈ ఇయర్ కూడా మనకు ఆ ఎగ్జామ్స్ వస్తుంది, మనం ఇంకా డిలే చేయకుండా మేబీ ఫ్యూచర్ లో మన నెక్స్ట్ అకాడమిక్ నుంచి కూడా మన సిలబస్ సిబిఎస్ఈకి అనుగుణంగా మార్చి మన స్టూడెంట్స్ ను కూడా నీట్ సిలబస్ కి ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది. అందుకనే ఇయర్ ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసినారు కాబట్టి ఈ మూమెంట్ లో మళ్ళీ ఇది కాదు మీరు నీట్ రాయాల్సి ఉంటుంది అనేది చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ వరకు ఎగ్జామ్స్ అడుగుదామని అనుకుంటున్నారండి. కానీ సాయిబాబా గారు, 3 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ముందడుగులు ఎందుకు వేయలేకపోయినాయి? ఇది ప్రధాన సమస్య. విద్యార్థులు ఇక్కడే క్వశ్చన్ చేస్తున్నారు, విద్యార్థులను ఎందుకు నీట్కు ప్రిపేర్ అయ్యేలా వాళ్ళ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేయలేకపోతున్నాయి గవర్నమెంట్ గానీ, ఆ రకంగా ఆ విధంగా ఆ దిశలో చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందడుగు వేయలేకపోయాయి? దీనికి స్ట్రాంగ్ రీజన్ ఒకటి అయ్యిందండి. ఎందుకంటే మెడికల్లో మన దగ్గర ఉండే సీట్లు చాలా తక్కువ, దాదాపు ఒక 2,000 నుంచి 2,500 ఉంటాయి గవర్నమెంట్ కాలేజీలో సీట్స్, కానీ రాసే విద్యార్థుల మీద 1,00,000 పైన ఉంటారు. ఈ హెవీ కాంపిటీషన్లో సీట్లు ఎవరికైతే రాలేకపోతున్నారో వాళ్ళు ఓవర్ ద ఇయర్స్, అంటే మా దగ్గర స్టాటిస్టిక్స్ ప్రకారం ఇయర్ ఎంసెట్లో 2010 పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా రాశారండి. అంటే 2010 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రజెంట్ బ్యాచ్కి పెట్టామంటే వాళ్ళు కొంత ట్యూన్ అయి ఉంటారు, కానీ 12 పాస్ అయిన వాళ్ళు 2013 పాస్ అయిన వాళ్ళకి వాళ్ళు చదివిన సిలబస్ వేరు, పెట్టబోయే ఎగ్జామ్ వేరు అంది సబబుగా కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతి ఇయర్ కూడా మన గవర్నమెంట్స్ కొంచెం దాని మీద ఎక్స్క్యూజ్ తీసుకుంటూనే ఉన్నాయి. బట్ ఎప్పటికైనా ఇది తప్పదు కాబట్టి డెఫినెట్గా దీని మీద ఇంకా పాజిటివ్గానే తీసుకుని మన స్టూడెంట్స్ నీట్కి అపేర్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ ఉన్నట్టు అనిపిస్తూ ఉందండి. రైట్, ఇప్పటికీ పాజిటివ్గా తీసుకుంటామని చెప్తూ ఉన్నారు, కానీ ఇప్పటికి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం తర్జన భర్జనలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా ఆ అనుమానాలు నివృత్తి చేసుకుని ఆ దిశగా ముందడుగు పడ్డట్టు మీరు భావిస్తున్నారా? కనీసం నెక్స్ట్ ఇయర్ కైనా, ఈ ఇయర్కి ఎలాగో మినహాయింపు, దాదాపు మనమే కాదు దాదాపు 12-13 స్టేట్స్ మన సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం అయింది. ప్రతి స్టేట్ కూడా చాలా రీజన్స్ ఉన్నాయి, ప్రతి దానికి కూడా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి, ఈ రీజన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనం దానికి తీసుకుంటే మెడికల్ దాంతో పాటు మనం కండక్ట్ చేసే టెస్ట్ ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ కానీ వెటర్నరీ సైన్స్ కానీ మన డెంటల్ కానీ పనికొస్తా ఉంది. కాబట్టి ఈ టెస్ట్ అనేది కంపల్సరీ. కాబట్టి మనమేమనుకుంటున్నాం అంటే ఎదురుగా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి
మన స్టూడెంట్ దీనికి ట్యూన్ అయినారు కాబట్టి సో దీని మీద బేస్ చేసి అడ్మిషన్ తీసుకుంటేనే బాగుందనే ఉద్దేశంతో చేస్తున్నాం అంతేగాని నీట్ ని అవాయిడ్ చేయాలని కానే కాదండి. రైట్, అవాయిడ్ చేయాలని ఎక్కడా ఉద్దేశం లేదు, కానీ 18 రాష్ట్రాలు ఇక్కడ అభ్యంతరాలు చెప్తూ ఉన్నా కూడా సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా ఇది నిర్వహించాల్సిందే, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఖచ్చితంగా నిర్వహించాలని. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి చెప్తున్న అభ్యంతరాలు ఇక్కడ సహేతుకంగా లేవు అని ఎంతవరకు భావించాల్సిన అవసరం ఉంటుంది? మీరు కనుక మొన్న ఇచ్చిన లాస్ట్ జడ్జిమెంట్ చూస్తే అందులో చాలా క్లియర్గా ఉందంటండి, ఏదైతే టెస్ట్లు అంటే గవర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాయో దానికేం ప్రాబ్లం లేదని చెప్పింది సుప్రీంకోర్టు. సో ఏదైతే టెస్ట్లు డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే కేటగిరీ బి సీట్స్ కానీ మేనేజ్మెంట్ కోటాతో ఫిలప్ అవుతున్నాయో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చింది. సో కాబట్టి మన ఎంసెట్ వరకు ఎటువంటి అభ్యంతరం కూడా సుప్రీంకోర్టు వ్యక్తపరచలేదు రీసెంట్ జడ్జిమెంట్ లో కూడా. రైట్ సాయిబాబు గారు, ఒక నిమిషం. ప్రస్తుతం గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ మూర్తి గారు కూడా డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం మూర్తి గారు. మూర్తి గారు, ప్రస్తుతం వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలు ఎంతవరకు సహేతుకంగా ఉన్నాయనుకోవచ్చు? అసలు మొత్తం ఈ నీట్ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు అభ్యంతరాలు మనం ఏదైతే మనం మాట్లాడుతూ వస్తున్నామో అవి అభ్యంతరాలు కాదు, టు బి ఫ్రాంక్ ఎనఫ్. లైక్ 2013లో నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని చెప్పిన ప్రతిపాదన ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఆ సందర్భంలోనే 2012లో సిలబస్ మొత్తం రీఫార్మ్ జరిగింది. ఆరు సిలబస్ రీఫార్మేషన్లో మసుందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి సో సిలబస్ కాప్సీ అంటే అన్ని రాష్ట్రాల సిలబస్లు తెచ్చుకుని ఉమ్మడి సిలబస్ తయారు చేసి ఖచ్చితంగా మనకి ఈ నేషనల్ లెవెల్లో వెళ్ళాలి అని చెప్పిన దగ్గర అప్పుడు మనకి ఎంపీసీ స్ట్రీమ్లో జేఈ మెయిన్ అనే ఎగ్జామినేషన్ అదేవిధంగా నీట్ అనే ఎగ్జామినేషన్ రెండు తెరపైకి రావడం జరిగింది. ఓకే, సో ఆ రెండు తెర మీదకి వచ్చినప్పుడు ఆ రోజే అందరూ కూడా తీసుకొచ్చిన అంశం 371D ఆర్టికల్ అనేది దీనికి అప్సకల్ అని చెప్పిన మాట ఆ రోజే తీసుకొచ్చారు. కానీ 371D ఆర్టికల్ ప్రకారం విద్యార్థులకు సీట్ల కేటాయింపు గురించి ఉంది కానీ పరీక్ష కండక్ట్ చేసే బాడీ మీద 371D ఆర్టికల్ దానికి సంబంధం లేదు. ఆ స్పష్టత ఆ రోజు కూడా వచ్చింది. తర్వాత ఏ మీడియంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి అని చెప్పినంటే 2013లో ఇచ్చిన ప్రాస్పెక్టస్లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరైతే నేషనల్ పూల్లో సీట్ అలాట్మెంట్కి వెళుతున్నారో ఆ విద్యార్థులు మాత్రమే ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో పరీక్ష పేపర్ రాయాల్సి ఉంటుంది, రిమైనింగ్ అందరికీ కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో పేపర్ ఇస్తాము అని చెప్పినది సిబిఎస్ఈ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ప్రాస్పెక్టస్ లో ప్రింట్ కూడా అయ్యి వచ్చింది. సో వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతీయ భాష అది లేదు, ఉమ్మడి సిలబస్ అది లేదు. సో అయితే ఇవాళ కూడా అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు దాన్ని కొంచెం కూలంకుషంగా అంటే ఇంకా కొంచెం లోతుకి చర్చించి అభ్యంతరం దేని పరంగా జరగాలి అని చెప్పినంటే 2 సంవత్సరాల సిలబస్ బోధన జరిగింది, పరీక్ష కూడా పూర్తయింది, పూర్తయిన తర్వాత ఈ పరీక్ష తీసుకొస్తున్నారని చెప్పిన సందర్భంలో మనకి ఇది మెడికల్ స్ట్రీమ్కి సంబంధించిన పరీక్ష. బయాలజీ విషయంలోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనకి నార్త్ ఇండియాలో వచ్చే ఉదాహరణలు సౌత్ ఇండియాలోకి వచ్చే ఉదాహరణలు మారుతున్నాయి. అంటే ఒక శాస్త్రీయ నామం ఒక ప్లాంట్కి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ శాస్త్రీయ నామంకి ఉదాహరణ అని చెప్పి చెప్పానంటే ఢిల్లీలో చెప్పే ఉదాహరణ అక్కడ దొరికే ప్లాంట్ గురించి చెప్తారు, ఇక్కడ చెప్పే ఉదాహరణ అని చెప్పండి ఇక్కడ దొరికే ప్లాంట్ గురించి చెప్తారు. సో కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు లోపల అంశాలు మారుతూ ఉన్నప్పుడు ఈరోజు విద్యార్థికి అంతా పరీక్ష అయిపోయిన తర్వాత 3 నెలలు మళ్లీ చేసుకుని నీకు జూలై 24వ తేదీ పరీక్ష రాసుకోవాలని చెప్పి అనటం అదొక్కటి మేజర్ అభ్యంతరం. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ లో ఏవైతే అభ్యంతరాలు చెప్తూ ఉన్నారో అవి సరైన అభ్యంతరాలు కాదు కాదు, కానీ లోపలికి ఎవరు కూడా పరిశీలన చేసి ఆ అభ్యంతరం సరిగా చెప్పుండుంటే కోర్టుకి ఇంకా బాగుండేది. అది మన చర్చలో భాగంగా కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తేజస్వి హైదరాబాద్ నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తేజస్వి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను తేజస్వి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా బాబు ఇప్పుడు ఎంసెట్ చేస్తున్నాడు, నేటి కూడా ప్రిపేర్ అవుతున్నాడు సార్. ఇది నీట్ మీ ఎలా కన్సిడర్ చేస్తారు సార్? ప్రైవేట్ బి అండ్ సి అన్నారు కదండి, అది మన ఎక్కువ తగ్గింది సీట్స్. సో మనకు నీట్ ద్వారా వచ్చే ర్యాంకింగ్ ని బి అండ్ సి సీట్స్ ఫిల్ చేస్తారా లేదు అని అంటే ఓన్లీ బి చేస్తారా? ఒకవేళ చేస్తే వాటి ఫీజు డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఏమైనా ఐడియా ఉందా సార్? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నీట్ అనేటటువంటిది ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ రాలేదు. బట్ ఒకటి మాత్రం స్పష్టంగా నిన్నటికి సంబంధించి కర్ణాటక కానీ లేకపోతే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఇటువంటి ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే పరీక్షలు నిర్వహిస్తాయో అదేవిధంగా మన రాష్ట్రంలో యాజమాన్యాలు నిర్వహించేటటువంటి పరీక్షలకు ఇంకా చెల్లుచీట అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ నీట్ ఉన్నా లేకపోయినా నీట్ ద్వారా కానీ స్టేట్ ఎంసెట్ ద్వారా మాత్రమే సీట్లు భర్తీ అవుతాయి తప్ప బి కేటగిరీకి ప్రత్యేక పరీక్షలు
రాసేటటువంటి బాధ విద్యార్థులకు, అదే విధంగా ఆ స్ట్రెస్ భరించే బాధ తల్లిదండ్రులకు పోయింది అనేటటువంటిది స్పష్టంగా నాకైతే అర్థమవుతున్నది. ఇందాక మూర్తి గారు చెప్పినట్టుగా కూడా అభ్యంతరాలు ఏవైతే మెయిన్ స్ట్రీమ్ లో పెడుతున్నారో అవి కాదు, లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని కొన్ని టెక్నికల్ అంశాలు కూడా చెప్పారు విద్యా సంవత్సరానికి సంబంధించి. దాని గురించి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు వాటి? అంటే మూర్తి గారు చెప్పేటటువంటిది సిలబస్ విషయంలో నేను ఏకీభవిస్తున్నాను. ఓకే, అంటే సిలబస్ అనేది స్టేట్ వైడ్ గా సిలబస్ మార్పడం జరిగింది. ఈవెన్ సిబిఎస్ఈ కూడా ఏం చెప్పింది, 80% మీ సిలబస్ పెట్టుకోండి, 20% నేషనల్ సిలబస్, 20% మీరు లోకల్ సిలబస్ పెట్టుకోండి అని కూడా మనం చెప్పింది. సిలబస్ పరంగా లేదు, కానీ ఇక్కడ సిలబస్ అనేటటువంటిది తర్వాత ఈ యొక్క అంశం ఆధారంగానే డిస్కస్ చేయడానికి లేదు. ఉదాహరణకి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఆల్మోస్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఓకే, కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి విద్యార్థికి కొన్ని లక్షలు, వీలైతే కోట్ల నంబర్ ఆఫ్ బిట్స్ మెటీరియల్ అందుబాటులో ఉంది. ఓకే, కానీ అదే తెలుగు మీడియంకి వస్తే వాడికి తెలుగు అకాడమీ పుస్తకం తప్ప ఎవరు కూడా ఆ యొక్క పుస్తకాన్ని ప్రింట్ చేసిన పాపన పోలే. మరి అటువంటిప్పుడు యాక్సెసబిలిటీ అనేటటువంటిది, రూరల్ అర్బన్ స్పారిటీ అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంది. అంటే తెలుగు మీడియంకి ఎన్ని అయితే అందుబాటులో ఉండాలనో అవి లేనటువంటి పరిస్థితి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రింట్ చేశాం, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొని వచ్చి ప్రింట్ చేశాం. ఆ సిబిఎస్ఈ సిలబస్ కూడా ట్రూ ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఏమైపోయిందంటే విద్యార్థికి కంటిన్యూషన్ లేదు, తర్వాత ఒక సీక్వెన్స్ లేదు, ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి. రెండవది నేను ఏమంటున్నానంటే, పర్టికులర్లీ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ టూ తెలుగు స్టేట్స్ అండ్ తమిళనాడు. రెండు తెలుగు స్టేట్స్లో 2013 పరీక్ష రాసిన సందర్భంలో కూడా ఈవెన్ డిక్లరేషన్ కూడా కాదు, ఒక అఫిడవిట్ తీసుకున్నారు, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నేషనల్ పోల్, ఓన్లీ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. అంటే నువ్వు నేషనల్ పూల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేనప్పుడు నేషనల్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం నాకేమున్నది అనేది నా ప్రశ్న. ఒకటి. మూర్తి గారు, మీరేమంటారు? వారు క్వశ్చన్ రైజ్ చేశారు, నేషనల్ పూల్లో ఇది లేనప్పుడు అసలు రాయాల్సిన అవసరం ఏముంది? అంటే నేషనల్ పూల్లో లేనప్పుడు నేషనల్ ఇది రాయాల్సిన అవసరం లేదు అని చెప్పిన దగ్గర డెఫినెట్ గా వస్తున్న అంశమే. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అసలు థ్రూఅవుట్ ఇండియా యూనిఫామ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా బెటర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన విద్యార్థులు ఎందుకు రాయాలి? కామెట్ కే ఒకటి రాసి ఇక్కడ తెలంగాణ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఒకటి రాసి, ఆంధ్ర ప్రైవేట్ మేనేజ్మెంట్ ఒకటి రాసి, ఏపీ ఎంసెట్ ఒకటి రాసి, అలాగే తెలంగాణ ఎంసెట్ రాసి, ఇన్ని పరీక్షలు రాయాల్సిన అవసరం ఏముంది? ఒకే పరీక్ష ద్వారా వాళ్ళన్నిటినీ నింపుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. తర్వాత దానికంటే మేజర్ ఇష్యూ ఏంటని చెప్పినట్టండి, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో కేటగిరీ ఏ సీట్ల మీద మాత్రమే కన్వీనర్ కోటా కింద ఉంది, కానీ బీసీ కోటాలకి మనకి ఆ నేషనల్ పూల్ అన్న కాన్సెప్ట్ అప్లై కావట్ల. బీసీ కోటాలకి ఎప్పుడైతే నేషనల్ పూల్ అప్లై కావట్లేదో, ఆటోమేటిక్ గా మన పిల్లలు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చదివిన పిల్లలు లేక తెలంగాణలో చదివిన పిల్లలు కూడా, వీళ్ళు ఇవాళ కర్ణాటకలో కానీ లేదా ఇంక ఏ ఇతర రాష్ట్రంలో కానీ ప్రైవేట్ కోటాలో బీసీలో చేరడానికి అవకాశం ఉన్నాయి. బీసీల సీట్ల సంఖ్య అని చెప్పినది ప్రైవేట్ కాలేజీలు 50% మనకి ఏకపోతున్నాయి, బీసీల్లో 50 ఉన్నాయి. అంటే మేజర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సీట్లన్నిటికీ కూడా ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులకి ఒక అంటే రాయటానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఆ నీట్ లాంటి ఒక ఉమ్మడి పరీక్ష ఉండటం వల్ల ఆ ఎడ్జ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే, నీట్ అనేటటువంటిది ఒక ఈ రాష్ట్ర విద్యార్థులు ఉదాహరణకు కర్ణాటకలో ఒక పరీక్ష రాస్తున్నారు, ఇంకో మణిపాల్లో ఒక పరీక్ష రాస్తున్నారు, ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని పరీక్షలు ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే ఆ పరీక్ష రాసేటటువంటి విద్యార్థులు మొత్తం విద్యార్థుల్లో 10-20% ఉన్నారు. కానీ అల్టిమేట్గా రూరల్ ఏరియాలో చదివేటటువంటి విద్యార్థులకు ఇందులో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టు కొంచెం మెరుగైనటువంటి నిర్ణయం ఏంటంటే, ఒకటి తెలుగులో అంటే రీజనల్ లాంగ్వేజ్లో కూడా పరీక్ష పెట్టడానికి ఇస్తామన్నారు. సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను చెప్పేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుందాం. ఇప్పుడు తమిళనాడులో 2007 నుంచి పరీక్ష అనేటటువంటి విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. 2016 యాన్యువల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత దే ఆర్ ఎంజాయింగ్ సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీరు జూలై 24 పరీక్ష రాయాలంటే వాడు ఏం రాయగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు అనేటటువంటి ఒక ప్రశ్న ఉంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే, ఒకవేళ మీరు అటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నట్లయితే, ఒక 1-2 ఇయర్స్ కనుక టైం ఇచ్చినట్లయితే వీళ్ళకు కూడా కొంత డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఒకవేళ చూడండి, ఇప్పుడు కర్ణాటక సంబంధించింది కానీ మణిపాల్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇప్పుడు ఉదాహరణకు ఎంసెట్లో రాస్తున్న 1,05,000 లోపల 60% మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఒకవేళ ఈ యొక్క నేషనల్ ఎగ్జామ్స్ అదర్ స్టేట్ ఎగ్జామ్ రాసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, 99% దే ఆర్ బిలాంగ్స్ టు అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియా స్టూడెంట్స్ చాలా రేర్ గా రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పేటటువంటిది ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో ఏమాత్రం పాజిటివ్ పాయింట్ లేదు అన్నట్లే, ఖచ్చితంగా ఈ రాష్ట్రం రాలి. నిజంగా కూడా ఈ రోజు రిలీఫ్ ఏంటంటే, సుప్రీంకోర్టు ద్వారా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి విద్వంసం కొనసాగుతున్నది, ముఖ్యంగా ప్రైవేట్ ఎంసెట్ పైన.
సరే మూర్తి గారు మాట్లాడలేకపోవచ్చు కానీ నాకు ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి పరీక్ష నిర్వహిస్తారా నిర్వహించరా తెలియదు. అంటే ఇంకా బయట ఉన్న ఆరోపణలు ఏంటంటే ఇంతకు ముందు క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ కాదు అది ఓల్డ్ సిస్టమ్ అయిపోయింది. ఈ రోజు ఏంటంటే వాడు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఏది ఆన్సర్స్ సంబంధించినటువంటి ఓఎంఆర్ షీటే విద్యార్థికి ఇచ్చి ఫిల్అప్ చేయించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. సో ఆ విధంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకున్నారో వాళ్ళకే సీట్లు కేటాయిస్తున్నారు అనేటటువంటి ఒక పెద్ద ఆరోపణ చర్చ ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి రిలీఫ్ ఈ రోజు మీరు ఇప్పుడు ఆ పేరెంట్ అడిగింది కూడా షీఈస్ నాట్ పర్టికులర్ అబౌట్ నీట్ అండ్ ఎంసెట్. అంటే నీట్ అయినా పర్వాలేదు ఎంసెట్ అయినా పర్వాలేదు కానీ ఓ ఈ ప్రైవేటు మెడికల్ కళాశాలను నిర్వహించే మైనార్టీ మెడికల్ కళాశాల నిర్వహించేటటువంటి పరీక్ష నుంచి మాకు విముక్తి అయితే అదే 10,000 అనేటటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ మేరకు మూర్తి గారు చెప్తున్నటువంటి దాంతో నేను ఏకీభవిస్తాను. రైట్, నీట్ తప్పదని తెలిసినా ఇప్పటికీ కూడా రాష్ట్రాలు ఎందుకు సిద్ధం కాలేకపోతున్నాయి? ఓ చిన్న తీసుకుందామండి. నెక్స్ట్ సంతోష్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. సంతోష్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్, ఇది ఇప్పటి వరకు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారు మా పిల్లలు, ఇప్పుడు నీట్ అంటున్నారు కదా, ఈ ఫ్యాకల్టీ నీట్ కూడా కవర్ చేయగలుగుతారా కవర్ చేయలేరా అనేది చాలా సందిగ్ధంలో ఉన్నాం. లేదన్నంటే వేరే ఏదన్నా చూసుకోవాలన్నా ఈ ఫ్యాకల్టీ చేయగలుగుతారా కవర్ చేయగలుగుతారా? ఓకే ఓకే. నెక్స్ట్ శ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. శ్రీదేవ్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి. శ్రీదేవ్ గారు హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. యాజ్ ఎ పేరెంట్ గా నేను అడిగేది నీట్ మీద పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ లేదా ప్రభుత్వానికి లేని అభ్యంతరము రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి ఎందుకండి అభ్యంతరం అన్నది ఒక పేరెంట్ కి అడుగుతున్నానండి. ఎందుకంటే నీట్ వల్ల ఆ సబ్జెక్టు ఏ రాష్ట్రానికి సరిపడే లాంగ్వేజ్ ప్రవేశం పెట్టండి అని చెప్తున్నారు. అది రేపు సబ్జెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రవేశ మాత్రానికే ఆ భాష పెడతారండి. రేపు సబ్జెక్టుకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా తెలుగు భాష వాళ్ళకి తెలుగు, బెంగాలీ వాళ్ళకి బెంగాలీ, అది ఉండదు కదండి. సబ్జెక్ట్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది కదా. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఉంటారు కదా, అప్పటికి ఫస్ట్ టైం వెళ్ళిన స్టూడెంట్ కి కొత్త ఏమీ కాదు కదండి. ఈ సబ్జెక్ట్ వాళ్ళకి కొత్త, పాత వాళ్ళకైతే కొత్త, కానీ ఈ పద్ధతి అంతా నడుపుతున్న కాలేజీ వాళ్ళకి కొత్త కానీ స్టూడెంట్ పాత కానీ స్టూడెంట్ కి కొత్త కాదు కదా. అలాంటప్పుడు ఎందుకు నీట్ మీద ఇంత అభ్యంతరం తెలియజేస్తూ ఇంత రగడ చేసి మా అలాంటి పేరెంట్స్ ని మా విద్యార్థుల్ని ఇంత టెన్షన్ ఎందుకు పెడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ పెద్దల ద్వారా. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ సంతోష్ గారు గన్నవరం నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ సంతోష్ గారు, చెప్పండి. సంతోష్ గారు, సంతోష్ గారి టీవీ వాల్యూమ్ తగ్గించి స్ట్రైట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి. హలో, చెప్పండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. మూర్తి గారు, ఇందాక ఇద్దరు కాలర్స్ వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఒకటి శ్రీదేవ్ గారు చెప్తూ ఉన్నారు పేరెంట్స్ కి విద్యార్థులకు ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి డౌట్స్ లేవు, గవర్నమెంట్ బాగా క్రియేట్ చేస్తుంది అనేది. బట్ కొన్ని టెక్నికల్ గా మాట్లాడితే కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని అభ్యంతరాలు అనేవి కొన్ని కరెక్ట్ గా ఉన్నాయి. తర్వాత ఇంకో కాలర్ మాట్లాడింది కూడా, ఇప్పుడు ఎంసెట్ కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయితే సరిపోతుందా, లేకపోతే ప్రత్యేకించి దీనికి ఏమన్నా ఎక్కడ ఫ్యాకల్టీ దొరుకుతుంది అనే డౌట్స్ కూడా చాలా మంది పేరెంట్స్ కు ఉన్న సందర్భం. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ పేరెంట్ ఆ విధంగా అనుకోవడం అని చెప్పినది పూర్తిగా 100% సమంజసం కాదండి. ఎందుకంటే 2 సంవత్సరాలు ఒక రకమైన పరీక్ష ఉంటుంది అని చెప్పి దాని ఆ విధానంలోనే స్టూడెంట్ తర్ఫీదు అవుతూ వచ్చారు. పర్టికులర్గా బైపీసీ స్టూడెంట్స్కి ఎక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ మీద అవగాహన లేదండి. అంటే 160కి రాకపోయినా బబ్లింగ్ చేసిరండి అని చెప్పినది మొదటి నుంచి చెప్తూ వచ్చారు. ఇప్పుడు సడన్గా ఒక నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్ రాయమంటే చాలా ఇబ్బంది. తర్వాత మనకి ఇందాక మధుసూదన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఎవరు ఇబ్బంది పడతారు అని చెప్పినంటే గ్రామీణ ప్రాంతం. దానికి 2012లో మనకి ఈవెన్ ఎంపీ సిస్టమ్ లో కూడా మారిన తర్వాత జేఈఈ మెయిన్ ఎప్పుడైతే ఎగ్జామినేషన్ తెర మీదకి వచ్చిందో, ఇది వచ్చిన తర్వాత మీకు 2013, 2014, 2015 3 సంవత్సరాలు వరుసగా ఐఐటి ఢిల్లీ వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడ అంటే ప్రతి యాంగిల్లో కూడా ఒక అనాలిసిస్ అనేది 305 పేజీలు అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఈ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటూ వస్తే మనకి సక్సెస్ రేట్ ఏ విధంగా వచ్చిందని అంటే అర్బన్ 70%, సెమీ అర్బన్ 22%, రూరల్ ఓన్లీ 8%.
అంటే రూరల్ లో యాక్చువల్ గా విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది, కానీ సక్సెస్ రేట్ కి వచ్చేటప్పుడు 8%. అంటే దాని అర్థం పిల్లల్లో ప్రావీణ్యత లేదా అని. అంటే ఎవరిని చూసుకున్నా కూడా ఖచ్చితంగా గ్రామీణ విద్యార్థుల్లో ప్రావీణ్యత ఉంటుంది, 8 అయితే కాదు ఖచ్చితంగా. సో మరి అది ఎందుకు వచ్చింది అని చెప్పారంటే లాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సచ్ టైప్ ఆఫ్ సిస్టమ్. సో ఇప్పుడు కూడా ఒకసారి మనం ఏమి ఎగ్జామినేషన్ అనేది లేకుండా వేరే ఇంకొక ఎగ్జామినేషన్ ఏదో కండక్ట్ చేసి అంతా అయిపోయిన తర్వాత సడన్ గా ఆల్ ఆఫ్ ఎ షడన్ పిల్లలు రిలాక్స్ అయ్యే మూడ్ లో ఉన్నప్పుడు నువ్వు సడన్ గా ఇంకో పరీక్ష రాయాలి అని చెప్పారంటే అది కన్ఫ్యూజన్ గురి చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడానికి అభ్యంతరం అనే దగ్గర ఎవరే మాట్లాడాలి, నెక్స్ట్ ఇయర్ పెట్టేసేయండి చాలా స్పష్టంగా, ముందు 1 అకాడమిక్ ఇయర్ ముందు నుంచి చాలా జాగ్రత్త తీసుకెళ్తే. సో అదే విధంగా ఇప్పుడు ఈవెన్ ఇది బైపీసీతో వాళ్ళు స్టార్ట్ అయింది, రేపు ఎంపీసీ కూడా స్టార్ట్ అవుతుంది అదే మాట. ఎందుకు అని చెప్పనంటే సో ఈ జేఈ అడ్వాన్స్ అని చెప్పినది ఒక స్క్రీనింగ్ టెస్ట్ రూపంలో పెట్టి శాట్ రూపంలో పెడతాం ఇదంతా అంటాం జరిగింది, మళ్ళీ దానికి జూన్ జూలైలో ఏది ఇస్తే మళ్ళీ దానికి కూడా అభ్యంతరాలు. సో మేమంతా ఏమంటున్నాం అని చెప్పనంటే లైక్ ఏది పెట్టదలుచుకున్నా సిస్టమ్ డిఫైన్ చేసుకున్నప్పుడు విద్యార్థి ఆ పరీక్షకు ప్రారంభించేటప్పుడు అంటే తయారీ ప్రారంభించేటప్పుడే సో విధానం అంటే ఈ పరీక్ష జరుగుతుంది దీని విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది స్పష్టంగా చెబితే డెఫినెట్ గా వెళ్తారు. లైక్ ఏ పరీక్ష పెడతామో చెప్పం మేము, అట్లీస్ట్ ఈ సిలబస్ లో ఉంటది అని చెప్పారంటే మొదటి నుంచి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవుతూ. నెక్స్ట్ దిలీప్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. దిలీప్ కుమార్ గారు చెప్పండి చెప్పండి మీ అభిప్రాయం మీ డౌట్ చెప్పండి. సార్ మా మెయిన్ లో ఎందరికి ప్రిపేర్ అవుతున్నారు సార్? రాస్తున్నాడు సార్. రీసెంట్ గా మన తెలంగాణ గవర్నమెంట్ 26 క్యాస్ట్ తీసేశారు సార్, ఓబీసీ క్యాస్ట్. ఈ క్యాస్ట్ ఎఫెక్ట్ ఏమైనా ఈ ఎగ్జామ్ లో ఏమైనా పడుతుందా అంటే అప్లై చేసిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ ట్రాన్స్ పడుతుంది ఏదైనా వస్తే ఆ ఎఫెక్ట్ ఎలా పడుతుంది ఏంటి దాని గురించి కొంచెం క్లారిటీగా వస్తే దాని గురించి కొంచెం చెప్పగలరు సార్? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ కాలర్ తో కూడా మాట్లాడదాం. హలో హలో రైట్ మసూదన్ రెడ్డి గారు, వారు అడిగింది కొంచెం రిజర్వేషన్స్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు స్టేట్ లోనేమో బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక ఓబీసీ దగ్గరనే ఓబీసీకి చాలా మంది ఈవెన్ ఐఐటీలో కూడా మొన్న వచ్చినటువంటి వివాదం ఏంటంటే చాలా మంది ఏంటంటే నా బీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఎక్కడ నుంచి వెళ్తా అనుకుంటున్నారు. దే హావ్ టు టేక్ స్పెసిఫికల్లీ ఓబీసీ సర్టిఫికేట్. అయితే ఇక్కడ ఈ యొక్క నీట్ కు సంబంధించినంత వరకు ఆ యొక్క గొడవ లేదు. ఎందుకంటే ఇక్కడ స్టేట్ లో ఉండే రిజర్వేషన్స్ ఏ వర్తిస్తాయి, నేషనల్ పూల్ స్టేట్ పూల్ ఈ రాష్ట్రానికి లేదు కాబట్టి మీ యొక్క బీసీ సర్టిఫికేట్ కానీ ఇది అంతా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అయితే అల్టిమేట్ గా ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా చర్చించిన తర్వాత పేరెంట్స్ లో ఉన్నటువంటి ఆందోళన, పర్టికులర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆందోళన ఏంటంటే నీట్ అయినా పర్వాలేదు, ఎంసెట్ అయినా పర్వాలేదు, సరే కొంత ముందు చెప్తే బాగుండే, ఇదంతా ఉంది గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. కానీ అల్టిమేట్ గా మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్న అంశం మాత్రం మేము మైనార్టీ పరీక్ష తర్వాత ప్రైవేట్ మెడికల్ కళాశాల పరీక్ష అంటేనే వన్నులో వనుకొచ్చేటటువంటి ఒక పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయబడ్డది 2 సంవత్సరాల నుంచి. కాబట్టి నీట్ అనేటటువంటి అందుకే దా యొక్క అంశాల ఆధారంగానే జడ్జి చాలా స్పష్టంగా చెప్పారు, సరే గవర్నమెంట్ కి ఎగ్జెంప్షన్ ఇస్తామా ఇయ్యమా డిఫరెంట్, కానీ ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జెంప్షన్ ఇచ్చే ప్రశ్నే లేదని స్పష్టంగా చెప్పారు. అది ఖచ్చితంగా అందరూ ఆహ్వానించదగినటువంటి విషయము. ఇప్పటికీ కూడా యాజమాన్యాలు కూడా మీరు ఢిల్లీలో పెట్టినటువంటి ఈ యొక్క బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ ను విడుదల చేసి ఖచ్చితంగా నేషనల్ వైడ్ గా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక పరీక్ష నిర్వహించడం అనేటటువంటిది బాగుంటుంది. కాబట్టి ఏది ఏమైనా నీట్ పరీక్ష అనేటటువంటి దానిపైన చాలా మందికి ఉన్నటువంటి 18 రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయంటే ఖచ్చితంగా ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో పరీక్ష రాశారు, నిజంగా కూడా కొంతమంది విద్యార్థులు మొన్న వచ్చి ఆల్మోస్ట్ ఇంకా దే ఆర్ సక్సీడెడ్ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే నేను నా అయిపోయింది ఇంకా నేను ఐఎమ్ డాక్టర్ అని. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తీసుకుపోయి నువ్వు ఈ జూలై 22 పరీక్ష రాయాలంటే ఆ యొక్క విద్యార్థి యొక్క మైండ్ సెట్ ఎట్టుంటే చూడండి. పోనీ ఏదైనా ఆల్ ఇండియా లెవెల్లో ఎయిమ్స్లో సీట్ వస్తుంది లేకపోతే ఇంకోటి అంటే కాదు మళ్ళీ అదే సీటు. సో ఇటువంటి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరానికి అయితే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలకు ఎగ్జెంప్షన్ ఇవ్వాలి, ప్లస్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు నీట్ నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వాలనేది నా యొక్క అభిప్రాయం. నెక్స్ట్ నెల్లూరు నుంచి సునీత గారు మాట్లాడుతున్నారు. సునీత గారు సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్పితే ఏమన్నా ఉందా? సుప్రీంకోర్టు ఇప్పుడు సడన్ గా ఏదో మునిగిపోయినట్లు ఇప్పుడు తీర్పిస్తున్నాము అవన్నీ చెప్పి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్పితే ఇంకేమన్నా ఉందా? మేము ఎంత టెన్షన్ పడుతున్నామో ఒక తల్లిగా నాకు తెలుసు. నాకైతే ఎంత అనిపిస్తుంది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉంది ఆయన కనీసం మర్యాద కూడా మర్చిపోయి ఏదో మునిగిపోయినట్లు ఎంసెట్ ఎగ్జామ్ అయినాక నేను తీర్పిస్తున్నా అంటే ఇష్టం వచ్చినట్టు అంత మంచి పదవిలో ఉండి ఇలా చేయడం తప్పు కదా?
సునీత్ గారు, మీ ఆవేదన అర్థమైంది. ఖచ్చితంగా ఇది ఇప్పటి అంశం కాదు, 2013 నుంచి నలుగుతూనే ఉంది. దీనిపైన అధ్యయనం చేస్తున్నాయని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. రైట్, మూర్తి గారు మీరే ఉంటారు, సునీత్ గారు మాట్లాడినా శ్రీదేవి గారు మాట్లాడినా, రైట్, కన్ఫ్యూజన్ చేస్తున్నాయనే ఒక కామన్ టాపిక్ ని కాసేపు పక్కన పెడితే, దీనికి సంబంధించి ప్రభుత్వాల కంటే ముందుగానే విద్యార్థులు తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు, దానికి మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారు, కానీ ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అలాగే ఉంటున్నాయి అనే ఒక స్పష్టమైన విషయాన్ని మనం ఎంతవరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మనకు భారతదేశంలోనే ఉన్న మెయిన్ ఇబ్బంది ఏంటంటే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంది, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఉంది, ఐఎఫ్ఎస్ ఉంది, ఐపీఎస్, అన్ని రకాలు, ఈవెన్ పోస్టల్ సర్వీస్ ఉంది, ప్రతి ఉంది. కానీ అన్నిటికంటే చాలా ముఖ్యం ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అంటే ఏది లేదు. కాబట్టి ఈ సిస్టమ్ ఏదైతే ప్యారల్ వెళ్తుందో, హిస్టరీతో పాటు ప్యారల్ గా ట్రావెల్ చేసిన వాళ్ళకి డెఫినెట్ గా ప్రతి దాని మీద ఒక అవగాహన వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఆ హిస్టరీతో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని చెప్పగలరు. కానీ ఇక్కడ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ లోకి వస్తున్నారో వాళ్ళు కేవలం 1 ఇయర్ లేక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉండేసి అక్కడ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇస్, సో ఒక ఆఫీసర్ కి ఇదేదో పనిష్మెంట్ పోస్టింగ్ లాగా తయారయ్యి ఇక్కడికి వచ్చి ఎప్పుడిప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అన్నట్లుగా జరుగుతుంది. కాబట్టి మెయిన్ గా ప్రాబ్లం అక్కడ రావడంతో అక్కడ నుంచి ఇంప్లిమెంటేషన్ దగ్గర గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ అంటే 2013 నుంచి నలుగుతున్నప్పుడు ఇంకా గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన సమగ్ర అధ్యయనం చేసి ఆ దిశలో ముందడుగు వెయ్యట్లేదు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ ఈ రోజు పెట్టుకున్నారు, క్యాన్సిల్ చేశారు, ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా మీరే ఉంటారు. ఖచ్చితంగా అది 100% కరెక్ట్. దానికి కారణం ఏంటి అని చెప్పానంటే, దానికి సపరేట్ ఒక డిపార్ట్మెంట్ అంటూ లేదు. సో ఆ డిపార్ట్మెంట్ లేకుండా అది ఎక్కడ అంటే, మీకు ఇంకా ఇప్పుడు కొంతవరకు పర్లేదు, లాస్ట్ ఇయర్ అయితే ఏ రిజల్ట్ ఎవరు అనౌన్స్ చేయాలన్న దగ్గర కూడా కన్ఫ్యూజన్ ఏర్పడే సందర్భం వచ్చింది. సో అలాగే మనకి గతంలో అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా ఒకే డిపార్ట్మెంట్ కింద ఉంది, అంతకుముందు ప్రాథమికం, మాధ్యమికం, పైన హయ్యర్ అని చెప్పని ఇన్ని రకాలుగా చేసుకుని అదంతా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. రైట్, ఉషి గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఇందాక మధుసూదన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు, ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశం కోసం అంటే ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి, డీమ్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, అలా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు అని చెప్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్ కాలేజీల వర్షన్ ఒక విధంగా ఉంది, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కానీ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా ఆ పరీక్ష ఆపేయడం 100% కరెక్ట్ అండి. రెండో పాయింట్ కూడా ఏంటని చెప్పానంటే, లాస్ట్ ఇయర్ కూడా విద్యావేత్తలు లేక సామాజికవేత్తలు అందరూ కూడా లాస్ట్ ఇయర్ జరిగిన ప్రాసెస్ని అపోజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఒక సామాన్య విద్యార్థికి లేదా ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి 9 లక్షల నుంచి 11 లక్షల వరకు ఫీజు లేదా 11-13 లక్షల ఫీజు అని చెప్పినది అది సింపుల్ ఇష్యూ కాదు. సో డెఫినెట్గా ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఇప్పుడు బ్యాంక్ నుంచి లోన్ అని చెప్పిన మాట మనం మాట్లాడినా కూడా దానికి 20 లక్షల వరకే కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా ఇచ్చే అవకాశం ఉంది, కానీ 55 లక్షల వరకు కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా ఇవ్వరు లోన్. సో ఆ సందర్భంలో బీసీ కేటగిరీలో కలిపి 50% సీట్లు ప్రైవేట్ కళాశాలలో ఉంటే ఆ 50% సీట్లు పక్కకు తీసేయటం అని చెప్పినది 100% తప్పు. అంటే అంత ఫీజు ఎక్కువగా చేసుకుని అట్లీస్ట్ ఇప్పుడు దీన్ని అంతా ఒకే పూల్లో తీసుకొచ్చారు. సో వీ షుడ్ బి ఫీల్ వెరీ హ్యాపీ. దానికి అంటే నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా అయితే ఏబీసీలకు అన్నిటికీ కూడా ఫీజు ఉమ్మడిగా చేసేసి అది 65,000-10,000 కాకుండా దీనికి 2 లక్షలు చేయండి. సో దాన్ని ఆ 11 లక్షలు కాకుండా అందరినీ ఒక దగ్గర తీసుకొస్తే చాలా వరకు అంటే ఎక్కువ మంది విద్యార్థుల్ని మనం దానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే నీట్ ద్వారా ఆ అవన్నీ సీట్స్ ఫిల్అప్ చేస్తారనేది 100% జస్టిఫైడ్ స్టేట్మెంట్. కానీ మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ ఏపీ తెలంగాణ గురించి ప్రత్యేక పరిస్థితుల గురించి ఆలోచిస్తే విభజన చట్టం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ప్రవేశ విధానాలు అన్నారు, లాస్ట్ టైం గొడవ జరిగింది, సరే ఇప్పుడు జరుగుతున్న విధానం మీరు చూస్తూనే ఉన్నారు, కానీ ఇక్కడ రేపు ఫ్యూచర్లో ఏమన్నా టెక్నికల్గా ఏమన్నా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుందా ఈ నీట్ నిర్వహణకు సంబంధించి? తర్వాత ఇందాక మీరు కూడా ప్రస్తావించారు ఈ 371D అధికరణ ద్వారా ఏమన్నా మినహాయింపు పొందే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు ఈ 371D అనేటటువంటిది ఈ 2 రాష్ట్రాల్లో వర్తిస్తుంది అనేది స్పష్టంగా వివరణ చట్టంలో చెప్పారు. తర్వాత సెక్షన్ 95 ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా 10 సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు. అంటే ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్న 15% సీట్లు టాప్ సీట్లు ఏవైతే ఉన్నాయో అన్ని అంటే ఈ 2 రాష్ట్రాల విద్యార్థులకు అర్హత ఉంది. సో ఇటువంటి సందర్భం లోపల మనం అడుగుతున్నది ఏంటంటే 371D ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొటెక్షన్ ప్రకారంగా నేషనల్ పూల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి అల్టిమేట్గా నేషనల్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఏంటి అనేటటువంటిది ఒకటి. గ్రామీణ ప్రాంతం
అర్హత విద్యార్థి ఒకటి. సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని నీట్ అనేటటువంటిది కొంత టైం ఇవ్వాలనేటటువంటి ఒకటి. రెండవది కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీట్ పరీక్ష అనేటటువంటిది 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వీటన్నిటిలో రకరకాల సమస్యలు ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు నిన్నటి వరకు ఏమన్నారు, నీట్ వన్ రాసిన వాడు నీట్ వన్ టూ రాయడానికి వీల్లేదన్న, నీట్ వన్ అప్లై చేసినా సరే, నీట్ వన్ అప్లై చేసి నీట్ వన్ రాయకపోయినా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు సిబిఎస్ఈ. ఈ రోజు ఏమన్నారు, నీట్ వన్ రాసిన వాళ్ళు కూడా నీట్ టూ రాసుకోవచ్చు అంటున్నారు. ఇటువంటి అనేక ప్రశ్నలు. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, నీట్ వన్ పేపర్ వేరు, నీట్ టూ పేపర్ వేరు, మరి రెండు పేపర్లు కలిసి ఎట్లా యావరేజ్ చేస్తారు, ఏమైనా పర్సంటైల్ తీసుకుంటారా, ఇటువంటి ప్రశ్నలు కూడా రేపు రాబోయే అవకాశం. ఫైనల్ గా మూర్తి గారు, ఇప్పుడు ఒక విద్యా సంస్థల అధినేతగా ఇప్పుడు ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తోంది జరగాలి ఇది అని, కానీ ఇప్పటికీ కూడా అభ్యంతరాలు వ్యక్తపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి. ఇప్పటికైనా ఒక క్లారిటీ వస్తుందన్న అభిప్రాయం ఎంతవరకు ఒక విద్యా సంస్థల అధినేతగా మీకు కలుగుతోంది? అంటే 100% ఇవాళ జడ్జిమెంట్ అయితే క్లియర్ క్లారిటీ వస్తుందండి. సో మేము అనుకుంటుండేది మాత్రం నీట్ టూ జరుగుతుంది, జూలై 24వ తేదీ జరుగుతుంది. అది కేవలం ప్రైవేట్ కళాశాలలకు మాత్రమే జరుగుతుందా, ప్రభుత్వ కళాశాలలో కూడా కలుపుతారా, అదొక్కటే డౌట్ ఉన్న అంశం. అక్కడ ప్రైవేట్ కళాశాలలో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి మూడింటికి కూడా ఖచ్చితంగా నీట్ టూ ఎగ్జామినేషన్ అవుతుంది. సో అలాగే నీట్ వన్ రాసుకున్న వాళ్ళు నీట్ టూ అనే దగ్గర ఆ ఒక్క దగ్గర కొంచెం క్లారిటీ ఉంటే జడ్జిమెంట్లో బాగుంటుంది. అంటే ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైనా రాసినప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు రాసిన ఎగ్జామినేషన్ మనకి ఈ సీట్ కోసం కాదు, వాళ్ళు రాసింది ఏఎఫ్ఎంసీ బిహెచ్ఈ కోసం రాశారు. సో కాబట్టి నీట్ టూ ద్వారానే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి వన్ టూ రాసినా వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఆ పక్క ఉన్న విద్యార్థులు అంటే నార్త్ ఇండియా ఉన్న విద్యార్థులు వాళ్ళు నీట్ వన్ రాసి మళ్ళీ నీట్ టూ కంటే నీట్ వన్ మార్కులు తీసుకుంటారా, టూ మార్కులు తీసుకుంటారా, ఏది బెటర్ అయితే తీసుకుంటారా, అది క్యాన్సిల్ చేస్తారా, కన్ఫ్యూజన్ కి పూర్తి స్థాయిలో తెరపడాలని అందరం కోరుకుంటాం. విద్యార్థుల భవిష్యత్తు మనకు ముఖ్యం కాబట్టి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రెడ్డి గారు అండ్ మూర్తి గారు, డిస్కషన్ లో పాల్గొనందుకు ధన్యవాదాలు. అలాగే ఏపీఎంసెక్ కన్వీనర్ సాయిబాబా గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక నీట్ 100 డౌట్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.